ఫ్రెండ్స్ ఇది పోకో ఎం సిక్స్ ఫైవ్ జీ పోకో నుంచి బడ్జెట్ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు ఇది అతి తక్కువ రేట్లో వీళ్ళు తీసుకొని వస్తుంది ఇప్పటి వరకు వీళ్ళు ఇచ్చిన ఫోన్స్ ఏది ఈ ప్రైస్లో అయితే రాదు సో ఎగ్జాక్ట్ ప్రైజ్ అయితే నాకు తెలియదు అన్బాక్సింగ్ చేసే టైంకి ఒకవేళ వీడియో పోస్ట్ చేసే టైంకి వీళ్ళు ఒకవేళ ఏమన్నా చెప్పారనుకోండి స్క్రీన్ మీద వస్తే అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు వీడియోలో మనం దీన్ని అన్బాసింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం ఫస్ట్ దీన్ని బాక్స్ చూస్తే సేమ్ పోకో ఫోన్స్ బాక్స్ లాగే ఉంది వీళ్ళు బ్లాక్ కాంబినేషన్ బ్యాక్ సైడ్ వస్తే దీనికి సంబంధించి స్పెసిఫికేషన్స్ అన్ని మెన్షన్ చేస్తున్నాయి దీనిలో ప్రాసెస్ వస్తే మీడియా టెక్ట్ డైమెన్సిటీ సిక్స్ వన్ డబల్ జీరో ప్లస్ ఫైవ్ జీ ప్రాసర్ దీనిలో చాలా మోడల్స్ అయితే ఉంటాయి దీనిలో మీకు బేస్ మోడల్ ఫోర్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీతో స్టార్ట్ అవుతుంది సిక్స్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మోడల్ ఉంది ఎయిట్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మోడల్ కూడా ఉంది ఎయిట్ జీబీ యామ్ మోడల్ లో ఇంకా ఎయిట్ జిబీ వరకు రామ్ నే ఎక్స్పెన్షన్ చేసుకోవచ్చు అందుకే ఇక్కడ సిక్స్టీన్ జీబీ ర్యామ్ అని చెప్పి మెన్షన్ చేశారు ర్యామ్ ఎల్పీ డిఆర్ ఫోర్ ఎక్స్ స్టోరేజ్ యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ తోటి డిస్ప్లే వస్తారు సిక్స్ పాయింట్ సెవెన్ ఫోర్ హెచ్డీ ప్లస్ ఎల్ డిస్ప్లే ఇది నైన్టీ హెచ్ డిస్ప్లే డిస్ప్లే వస్తారు కార్నింగ్ గొరిలా గ్లాస్ త్రీ తో ప్రొటెక్షన్ చేస్తుంది బ్యాక్ సైడ్ ఫిఫ్టీ మెగా మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది ఫ్రంట్ ఫైవ్ మెగా మెగాపిక్సెల్ కెమెరా ఫైవ్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీ ఎయిటీన్ వాట్ ఫాస్ట్ సపోర్ట్ తో వస్తుంది ఇది మీకు కంప్లీట్ స్పెసిఫికేషన్ బాక్స్ లోపల కంటెంట్ విషయానికి వస్తే మాత్రం మీకు మొబైల్ ఫోన్ తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి సిమ్ ఇజెక్టర్ బిన్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఒక చార్జర్ ఇస్తున్నారు టెన్ వాట్ చార్జర్ ఇది ఒక టైప్ కేబుల్ ఇవి మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే ఇంకా ఫోన్ విషయానికి ఇది ఫ్రంట్ బార్నింగ్ లాగా స్త్రీ ప్రొటెక్షన్ చేస్తుంది సైడ్స్ అండ్ ఏదైతే బ్యాక్ ఉంది పాలికార్బినేట్ బ్యాక్ సైడ్ మీకు ఇది గ్లాసీ ఫినిష్ తో అయితే వస్తుంది అండ్ ఫోన్ థిక్నెస్ వచ్చేసరికి ఎయిట్ పాయింట్ వన్ నైన్ ఎంఎం తిన్ అయితే ఉంటది అండ్ వెయిట్ వచ్చేసరికి ఫోన్ ది గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటది ఇది మొత్తం రెండు కలర్స్ లో వస్తుంది ఇట్లా ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు ఇక మనం ఫోన్ ఫిజికల్ వారి గురించి మాట్లాడుకుంటే టాప్ లో మీకు త్రీ పాయింట్ హెట్ ఫోన్ జాక్ ప్రొవైడ్ చేస్తున్నారు లో టైప్ సి పోర్ట్ ఉంది ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది స్పీకర్ ఉంది సింగిల్ స్పీకర్ తో వస్తుంది మీకు ఫ్రంట్ మెగా మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది రైట్ సైడ్ వస్తే పవర్ బటన్ బన్ వాల్యూమ్ అప్పుడున్న బటన్స్ ఉన్నాయి ఈ పవర్ బటన్ ఫింగర్ ప్రింట్స్ రెండు ఒకటే ఇక్కడ మీకు అండ్ బ్యాక్ సైడ్ వస్తే రెండు కెమెరాస్ కనిపిస్తే ఒకటి వస్తే ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇంకోటి ఏఏ క్యామ్ అండ్ ఇట్ సైడ్ వస్తే లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ ట్రే ఉంది మీకు ట్రిపుల్ స్లాట్ తో వస్తుంది ఒకేసారి రెండు సిమ్ ఒక మైక్రో కార్డ్ పెట్టుకోవచ్చు మీకు ఫైవ్ జి సపోర్ట్ చేసిన ఫైవ్ జింగ్ పెట్టుకోవచ్చు అండ్ మైక్రో కార్డ్ కార్డు పెట్టి మీరు ఒంటర్ బైట్ వరకు మెమరీని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మీకు సిక్స్ పాయింట్ సెవెన్ ఫోర్ ఇంచ డిస్ప్లే తో వస్తుంది హెచ్ ప్లస్ డిస్ప్లే నైన్ హెచ్ రిఫెస్ డిస్ప్లే అండ్ ఇది సిక్స్ హండ్రెడ్ తో వస్తుంది ఎల్ వన్ సర్టిఫికేషన్ కూడా ఉంది అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ ఎస్టీ క్వాలిటీ అయితే చూడొచ్చు అండ్ డిస్ప్లే మీకు కొద్ది వైబ్రెంట్ ఉండదు కలర్స్ కూడా బాగా అనిపిస్తున్నాయి డిస్ప్లే క్వాలిటీ ప్రైస్ కి బానే ఉంది మీరు మూవీస్ ఇట్లా చూడాలనుకుంటే చూడొచ్చు ఎందుకంటే సైజ్ మీకు పెద్దగా ఉంటుంది సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ డిస్ప్లే కాబట్టి దీనిలో సౌండ్ విషయానికి వస్తే సింగిల్ స్పీకర్ బాటంలో ఉంది స్పీకర్ కూడా మీకు ఫస్ట్ ఇంప్రెషన్ లౌడ్ ఉంది పర్ఫార్మెన్స్ విషయం వస్తే మాత్రం మీడియా టెక్ డైన్సిటీ సిక్స్ వన్ డబల్ జీరో ప్లస్ ప్రాసెసర్ తీ వస్తుంది ఇది మీకు సిక్స్ టెక్నాలి బిల్డ్ అయిన ప్రాసెసర్ అండ్ దీని పర్ఫార్మెన్స్ విషయం వస్తే మాత్రం మీకు లో అండ్ మిడ్ మిడ్ రేంజ్ గేమ్స్ వరకు దీనిలో మీరు ఆడొచ్చు మీ బీజిఎంఐ ఫార్టీ ఎఫ్ఏస్ తో కూడా మీరు ఆడాలనుకుంటే ఆడొచ్చు అండ్ దీనిలో మీకు ఫ్రీ ఫైర్ ఇట్లాంటి గేమ్స్ అయితే ఇంకా బాగా ఆడుకోవచ్చు మీరు సో గా మీకు యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుంది నైన్టీ హెచ్ స్క్రీన్ కాబట్టి మీరు యూస్ చేస్తున్నప్పుడు కానీ యూఐ ఎక్స్పీరియన్స్ అండ్ ర్యామ్ కూడా మీకు స్టార్టింగ్ ఫోర్ జీబీ ర్యామ్ అది కూడా ఎల్పీడీఆర్ ఫోర్ ఎక్స్ తో వస్తుంది కాబట్టి మీకు యూజర్ ఎక్స్పీరియన్స్ వరకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు ప్రాసెసర్ కూడా మీకు జనరల్ యూస్ కి చాలా బాగుంటుంది కెమెరా విషయానికి వస్తే బ్యాక్ ఫిఫ్టీ ఫ్రంట్ ఫైవ్ మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు బ్యాక్ కెమెరా తీసినాయి అండ్ ఫిఫ్టీ పిక్సెల్ కెమెరా ఇది మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది మీకు కొద్దిగా వైబ్రెంట్ వస్తున్నాయి ఫొటోస్ అయితే అండ్ పోర్ట్రేట్ ఛార్జ్ కూడా బాగానే వస్తున్నాయి కొన్ని షార్ట్స్ అయితే మీరు బ్యాక్ కెమెరా నుంచి తీసినవి చూడొచ్చు ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మీకు ఫైవ్ మెగా మెగాపిక్సల్ కెమెరా ఇక్కడ కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు లైటింగ్ బాగుంది అనుకోండి బాగానే పర్ఫామ్ చేస్తుంది ఇది మీకు వీడియో కాల్స్ మాట్లాడడానికి జనరల్గా మీరు నార్మల్ సెల్ఫీ తీసుకోవడానికి అట్లాంటి వాటికి అయితే కెమెరా మీకు ఉపయోగపడుతుంది ఫ్రంట్ బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు మ్యాక్సిమం టెన్ ఎయిటీపీ వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు కొన్ని ఫ్రంట్ కెమెరా శాంపిల్ మీరు చూడొచ్చు ఇక్కడ అండ్ ఇది ఒకసారికి బ్యాక్ కెమెరా వీడియో శాంపిల్ టెన్ ఐటీపీ వరకు మీరు బ్యాక్ కెమెరా యూస్ వీడియో అయితే రికార్డ్ రికార్డ్ చేయొచ్చు బ్యాటరీ విషయానికి వస్తే మీకు ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది ఎయిటీన్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ మీరు ఈజీగా ఒక ఫుల్ వర్కింగ్ అయితే యూస్ మాక్సిమం యూజర్స్కి అయితే ఫుల్ వర్కింగ్ ఈజీగా వస్తుంది మీకు అండ్ ఇంకా ఛార్జింగ్ విషయానికి వస్తే ఎయిటీన్ వాట్ ఛార్జర్ యూజ్ చేసి మీరు చార్జింగ్ పెడితే ఎగ్జాక్ట్ చెక్ చేయలేదు పైన టైం పడుతుంది ఒకవేళ మీరు ఫోన్ ఫుల్ ఛార్జ్ చేయాలంటే మాత్రం అండ్ ఇంకా దీని సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మాత్రం మీకు ఆండ్రాయిడ్ థర్టీన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది ఎంఐవై ఫోర్టీన్ మీద రన్ అవుతుంది గుడ్ న్యూస్ ఏంటంటే వీళ్ళు అప్డేట్స్ గ్యారంటీ ఇస్తున్నారు టూ ఇయర్స్ వరకు మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయని చెప్తున్నారు త్రీ ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయని చెప్తున్నారు నార్మల్గా ఈ బడ్జెట్లో వచ్చే ఫోన్స్ ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారు అంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్ విషయంలో గ్యారంటీ అవ్వట్లేదు సో వీళ్ళైతే టూ ఇయర్స్ అయితే మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి అని మాత్రం చెప్తున్నారు అండ్ దీనిలో మీకు ఇది ఎంఐవై కాబట్టి మీరు కాల్ రికార్డ్ చేస్తే అవుతుంది వాళ్ళకి కనపడదు ఎందుకంటే ఇది మీకు ఎంఐవై డైరెక్ట్ వస్తుంది దీంతో పాటు మీకు దీనిలో యాప్ లాక్ చేసుకోవడం డ్యూయల్ యాప్స్ యూజ్ చేసుకోవడం ఇట్లాంటి ఫీచర్స్ ఉంటాయి కదా అన్ని ఫీచర్స్ ఉంటాయి ఇది మీకు కష్టం ఇవే కాబట్టి సెన్సార్ విషయం వస్తే మాత్రం సెన్సర్స్ అన్ని ఉన్నాయి ఒక జైరోస్కోప్ లేదు ఇంకా ఫింగర్ ప్రింట్స్ విషయానికి వస్తే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అన్సార్ ఇస్తున్నారు ఇది కూడా మీకు యాక్యురసీ బాగుంది అండ్ దీనిలో మీకు ఫింగర్ ప్రింట్ అసలు ఒక ఫంక్షన్ వీళ్ళు అనబుల్ చేస్తారు డబుల్ ట్యాప్ ఫంక్షన్ డబుల్ ట్యాప్ చేసాం అనుకోండి నేను ఫ్లాష్ పెట్టాను ఫ్లాష్ ఆన్ అవుతుంది ఒకవేళ మీరు దీన్ని కెమెరా ఓపెన్ చేయడానికి ఇట్లాంటి వాటికి కూడా యూజ్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ మీకు కనిపిస్తున్నాయి కదా వీటిలో ఏదైనా మీరు యూజ్ చేయొచ్చు దీన్ని డబల్ ట్యాప్ ఫంక్షన్కి ఇది గా అయితే మాత్రం పోకో ఎం సిక్స్ ఫైవ్ జీ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఇది బేస్ మోడల్ చెప్పాక ఫోర్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీతోనే వస్తుంది స్టార్టింగ్ మీకు వన్ ట్వంటీ ఎయిట్ జిబీతో వస్తుంది బడ్జెట్లో తో ఒకవేళ ఫోన్ కోసం చూస్తున్న ఫైవ్ జీ ఫోన్ కోసం అప్పుడు దీన్ని మీరు చెక్ చేయచ్చు ఇది మీకు తక్కువ రేటు దొరుకుతున్న ఫోన్ ఇది వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన చాలా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్